అందరికి నమస్తే. గోరింటాకు అంటే ఏ ఆడపిల్లకి ఇష్టం ఉండదు చెప్పండి. ఎర్రటి చేతులు చూసుకొని వాటి యొక్క అందాన్ని చూసుకుంటూ మురిసిపోతూ ఉంటారు. అటువంటి గోరింటాకు ఎలా పుట్టింది, లాభాలు ఏమిటి, అమ్మవారికి ఎందుకంత ప్రీతిపాత్రమైంది, దాని యొక్క విశేషాలన్నీ ఈ వీడియోలో మనం చెప్పుకుందాం. అసలు గోరింటాకు ఎలా పుట్టింది, అమ్మవారు ఒకరోజు పర్వతరాజు కుమార్తె అయినటువంటి పార్వతిగా జన్మించిన టైంలో చిలకత్తలను తీసుకొని ఉద్యానవనానికి వెళ్తుంది. ఆ విధంగా వెళ్ళినప్పుడు అనుకోకుండా అమ్మవారికి రజస్వల అవుతుంది. అయిన తర్వాత పొరపాటున ఒక చిన్న చుక్క భూమి మీద పడుతుంది. ఆ పడిన ఆ చుక్కలోంచి ఆ రుధిరంలోంచి రుధిరాంశతో ఒక చెట్టు జన్మిస్తుంది. ఆ చెట్టే గోరింటాకు. మామూలుగా గోరింట అంటే గౌరీ ఇంటి ఆకు అంటారు. గౌరీ ఇంటి ఆకే వాడుక భాషలో మనకు గోరింటాకుగా మారింది. ఆ పదం గౌరింటాకు కాదు, గౌరీ ఇంటి ఆకు అంటే అమ్మవారి యొక్క ఆకు అని అర్థం. అప్పుడు వెంటనే చిలకత్తులు పరుగు పరుగున వెళ్ళి మహారాజుకు విషయం చెప్పగా పర్వతరాజు సతీసమేతంగా వచ్చి చూసి ఆశ్చర్యపోతాడు. అప్పుడు అమ్మవారు ఆకును కోయడంలో చేతులు ఎర్రగా పండుతాయన్నమాట, ఆ రసం తగిలి. అయ్యో బిడ్డ చేయి కందిపోయింది అని బాధపడుతూ ఉంటే అమ్మవారు, నాకు ఎలాంటి బాధ కలగలేదు, పైగా ఈ రసం పండడం వల్ల చేతులు మరింత అందంగా తయారయ్యాయి నాన్న, నాకు ఎలాంటి బాధ లేదు అని చెప్తుంది. అదే టైంలో ఆ గోరింటాకు చెట్టు అమ్మవారిని అడుగుతుంది, నేను మీ రుధిరాంశతో ఈ భూమి మీద జన్మించాను, నా జన్మకు ఏదైనా ఒక సార్థకత కల్పించమని అడిగితే ఎటు అందమైనటువంటి చేతులకు ఎర్రగా ఉంది, ఎటువంటి బాధ కలిగించలేదు, కాబట్టి ఈ రోజు నుంచి ఎవరైతే గోరింటాకు పెట్టుకుంటారో వాళ్ళకి సౌభాగ్య చిహ్నము, అంతేకాకుండా అమ్మవారి రుధిరం నుంచి ఇది జన్మించింది కాబట్టి మనకి రజస్వల దోషాలు, గర్భాశయ దోషాలు ఏమున్నా కానీ గోరింటాకును ధరించడం వల్ల పోతాయి. ఎందుకంటే మనం అరచేతిలో గోరింటాకు పెట్టుకుంటాము, అరచేతి నుంచి మనకు గర్భాశయానికి సంబంధించినటువంటి ఒక నర్వ్ కనెక్షన్ ఉంటుంది కాబట్టి ఆ దోషాలను తొలగిస్తుంది, హార్మోనల్ అసమతుల్యతను కూడా గోరింటాకు దూరం చేస్తుంది. కాబట్టి అంతేకాకుండా మనకు ప్రసవ సమయంలో చిన్న ముద్ద, ఎక్కువ కాదు చిన్న ముద్ద మనం తింటే కూడా గర్భాశయంలో ఉన్నటువంటి దోషాలు, తర్వాత ప్రసవం తర్వాత వచ్చే నొప్పులు కూడా మనకు తగ్గిపోతాయి, మన బాడీకి కూడా చాలా చలవ చేస్తుంది గోరింట అని చెప్పేసి అమ్మవారు వరం ఇస్తుంది. ఎవరైతే ఇది నాకు చాలా ప్రీతిపాత్రమైంది, ఈ మా ఎప్పుడైనా సరే ఈ గోరింటాకును ఎవరైతే ధరిస్తారో వాళ్ళకి సౌభాగ్య చిహ్నంగా పనిచేస్తుంది అని చెప్పేసి చెప్తారనమాట. అటువంటి గోరింటాకును మనకి ప్రతి సంవత్సరం అంతా కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే అప్పుడు కుంకుమకు ఒక డౌట్ వస్తుంది, గోరింటాకు పెడితే చేతులు అందంగా తయారయ్యాయి, ఇంకా నన్నెవరు పెట్టుకుంటారు, అన్ని నుదుటిన కూడా ఎర్రగా పండుతుంది కదా అంటే అప్పుడు అమ్మవారు పిలిచి నుదుట పండకుండా చెప్తుంది. నుదుటిన పండదు, కావాలంటే మీరు చెక్ చేసుకోండి, మీ కుంకుమ ప్రాధాన్యత కుంకుమది అని చెప్పి చెప్తుంది అనమాట. అటువంటి గోరింటాకు ప్రతి సంవత్సరము ఉంటుంది. ఎందుకు మనకు ఆషాఢ మాసంలోనే పెట్టుకుంటాము, ఎక్కువగా ఆషాఢ మాసంలో గోరింటాకు పెడతారు, ఎందుకు ఆషాఢ మాసంలో పెట్టుకోవాల్సి వస్తుంది అని చెప్పి చెప్తే, మనకి ఆషాఢ మాసంలో ఏమవుతుందంటే వర్షాకాలం వస్తుంది కాబట్టి ఎక్కడ పడితే అక్కడ మనము వర్షాల వల్ల తడి చిత్తడిగా ఉంటుంది. స్త్రీలు ముఖ్యంగా మనకు నీటిలో ఎక్కువ ఉంటారు కాబట్టి కాళ్ళు పుండు రావడము, చేతులకు ఏదైనా ఇది కావడము ఇవన్నీ కూడా వస్తాయి. కాబట్టి ఆ పుండు రాకుండా ఆ ఇన్ఫెక్షన్స్ అన్నీ తగ్గించడానికి గోరింటాకును పెట్టుకుంటే అవన్నీ లేకుండా పోతాయి. అంతేకాకుండా ఆరోగ్యం, మామూలుగా గోరింటాకు పెట్టుకున్న చేయి చూస్తే బాగా గోరింటాకు పండితే మంచి అందమైన భర్త వస్తాడని చెప్తారు. ఎందుకది అంటే మనకు మనం పెట్టుకున్న వెంటనే ఏమవుతుందంటే మనకున్నటువంటి హార్మోన్ల అసమతుల్యత అంతా కూడా తగ్గిపోయి ఆరోగ్యంగా ఉంటారు. హార్మోన్స్ పనితీరు దేహాన్ని చక్కగా చేస్తుంది కాబట్టి ఏ మగువైనా ఆరోగ్యంగా ఉంటే వెంటనే మనకు అందమైన శరీరము, అందమైన చర్మము వస్తుంది. ఆ చర్మం అందంగా ఉన్నప్పుడు చూడడానికి అందంగా ఉంటారు. అందంగా ఉన్నటువంటి ఆరోగ్యకరంగా ఉన్నటువంటి భార్యని ఎవరు ప్రేమించరు, అందమైన అమ్మాయిని ఎవరు ప్రేమించరు, ఆరోగ్యకరమైన దాంపత్యానికి కారణమైన భార్యను ప్రేమిస్తారు కాబట్టి శాస్త్రీయంగా కూడా దీనికి ప్రాధాన్యత వచ్చింది. అంతేకాకుండా ఆషాఢ మాసంలో ఎక్కువగా కొత్తగా పెళ్ళినటువంటి దంపతులు అత్తగారింట్లో ఉంటారు. అప్పుడు ఆ గోరింటాకు పెట్టుకొని ఎర్రగా పండిన చేతులను చూసుకొని భర్త రూపాన్ని తలుచుకొని మురిసిపోతారు. అంతేకాకుండా ఎర్రగా పండిన చేతులు చూస్తే బాగా ప్రేమించే భర్త వస్తాడని చెప్పేసి కూడా చెప్తారు. కాబట్టి అందుకనే ముఖ్యంగా మనకు అనేక రకాలైన ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ కూడా తగ్గిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఇప్పుడు మనం శాస్త్రీయంగా వచ్చే గోరింటాకునే ధరిస్తే ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి
మనకు అమ్మవారికి ప్రీతిపాత్రమైంది సౌభాగ్యాన్ని ఇస్తుంది కాబట్టి దీన్ని పెట్టుకోవాలి కానీ మనకు వస్తే శాస్త్రీయంగా ఇప్పుడు మనకు వచ్చేటువంటి కెమికల్స్ కలిపే హెన్నాల కంటే కూడా ప్రతి ఒక్కరం కూడా చేతులకు పాదాలకు తలకు కూడా గోరింటాకు తెల్లటి జుట్టుకు వాడొచ్చు కాబట్టి శాస్త్రీయమైనటువంటి పద్ధతులను మనం పాటిస్తూ మన సాంప్రదాయాలను కాపాడుకుంటూ ఆరోగ్యంగా జీవిద్దాం అందరం గోరింటాకును ధరిస్తాం ఆరోగ్యంగా జీవిద్దాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి।